శ్రీ గురుభ్యో నమః శుభం వియాతో. గణపతి ఆరాధన విశేషంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ కార్యక్రమం చేసినా గణపతి ఆరాధన చేయండి, మనకు కార్యక్రమానికి ఆరంభం అనేది కనిపించదు అంటాం. అక్కడ గణపతి పూజ చేసినా, వినాయక చవితి నాడు ముందు పసుపు గణపతి చేసి పూజ చేసిన తర్వాత ఆ గణపతి పూజలో కూడా ఎటువంటి ఆటంకం కలగకూడదని ముందు పసుపు గణపతికి చక్కగా పూజ చేస్తాం. అంటే గణపతికి అంత విశిష్టత ఇస్తున్నాం అంటే ఏంటి, ఆయన తలుచుకుంటే కానీ ఏ కార్యక్రమం చేయకూడదని. అటువంటి గణపతి సిద్ధి పొందాలనుకున్నా, గణపతి మంత్రం సిద్ధి పొందాలనుకున్నా ఏం జరుగుతుంది అంటే, గణపతి మంత్రాన్ని ఎప్పుడైతే మనం సిద్ధి పొందడానికి చేసే ప్రయత్నం చేస్తామో మన శరీరాన్నే మనం సిద్ధి పొందుతాం. శరీర తత్వంలో ఉన్న ప్రతి భాగాన్ని మన అధీనంలో తీసుకుంటున్నట్టే. మన మనసు మనం చెప్పిన మాట కాదు, కళ్ళు మనం చెప్పిన మాట కాదు, చెవుడు మనం చెప్పిన మాట కాదు, మాట్లాడే మాట మనం మాట్లాడాలనుకున్నట్టుగా మాట్లాడకూడదు, కాళ్ళు మనం చెప్పినట్టుగా వెళ్ళవు, చేతులు చెప్పని చెప్పినట్టుగా కూడా చర్యలు ఏ భాగం కూడా మనం చెప్తున్నట్టు చేయవాలి. వాటన్నింటినీ అధీనంలో తీసుకుని ఒక మంత్రపూర్తంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఒక యోగానికి వెళ్ళాలన్నా, ఒక మార్గంలో వెళ్ళాలన్నా, సన్మార్గంలో మోక్ష మార్గాన్ని ప్రయత్నం చేయాలన్నా, వీటన్నిటికీ ఏంటంటే గణపతి తత్వాన్ని తెలుసుకుంటూ గణపతి మంత్రాన్ని సిద్ధి పొందితే కానీ జరగదన్నమాట. ఈ గణపతి మంత్రాన్ని సిద్ధి పొందడం అంటే మహాగణపతి, లక్ష్మీ గణపతి, శ్రీప్రసాద గణపతి, ఇలాగ గణపతిలో ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి. ఏదైనా ఒక మంత్రాన్ని ఒక సాధకుడుగా చేస్తే అప్పుడు సిద్ధి అని జరుగుతుందన్నమాట. అది దేని చేయాలి, ఎంతవరకు చేయాలి, కనీసం ఒక గణపతి మంత్రాన్ని ఒక 9000 సార్లు చదవాలి. చదివితే గణపతి యొక్క తత్వం కొంతవరకు మనకు అవగాహన అవుతుంది. 18000 సార్లు చదివామనుకోండి, గణపతి యొక్క భావన మనకు అర్థమవుతుంది. 27000 సార్లు చేసామనుకోండి, గణపతి యొక్క ఆలోచన అన్ని మనం తెలిసిపోతాయి, గణపతి యొక్క విశ్వం ఏంటో తెలుస్తుంది. ఇలా మనం పెంచుకుంటూ పోతూ 400000 వరకు మనం చెప్పడానికి చెప్పాడు. గణపతి 400000 అనుకుని అక్షరలక్షగా చేయడానికి ప్రయత్నం చేసామండి, దాన్ని పునశ్చరణ అన్నస్తారు. కనీసం ఒక 400000 సార్లు చేస్తేనే కానీ గణపతి మంత్రానికి ఒక పునశ్చరణ తగ్గాలంటారు. పునశ్చరణ అంటే మంత్రాన్ని మనం సాధన చేస్తూ మంత్రసిద్ధి పొందడానికి చేసే ప్రయత్నంలో భాగం అన్నమాట. ఎప్పుడైతే అలా మంత్రసిద్ధి పొందడానికి చేస్తామో గణపతి మంత్రాన్ని, గణపతి స్వయంభూ మనలో ఉన్నట్టుగా మనం భావిస్తాం, మనలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఏ పని చేసినా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళడానికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక సిద్ధి పొందాలంటే గణపతి మంత్రం చాలా అవసరం కాబట్టి, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏ మంత్రాన్ని కానీ కొంతవరకు సాధన చేసి ఆ సాధకుడిగా నిత్యం ఒక సమయానుసారం సాధన చేయడం అంటే ఉదయం లేవడం, ఒక రోజు 7 గంటలు లేచి, ఒక రోజు 8 గంటలు లేచి, ఒక రోజు 10 గంటలు లేచి అప్పుడు చేస్తానంటే అది కాదు. ఒక ప్రత్యేకమైన సమయాన్ని తీసుకుని గణపతికి హోమం చేసే సమయం అని గణపతి హోమం అంటుంటారే, ఉదయం 5 గంటల 15 నిమిషాలకు చేస్తారంటారు, ఆ సమయం గణపతి కాలం అంటారు. సో అలాగే ఉదయాన్నే లేచి స్నానం చేసి రోజు ఒకే సమయంని ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే మంత్రసిద్ధి పనులు జరుగుతుంది. అలా మంత్రసిద్ధి పొందినప్పుడు మనం ఏం చెప్తే అది జరగడానికి, మనం ఏ కార్యం కోసం వెళ్తాం ఆ కార్య సిద్ధి పొందడానికి ఆ గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా గురువు ద్వారా తీసుకున్న మంత్రాన్ని, ఉపదేశం పొందిన మంత్రాన్ని కానీ ఈ విధంగా గణపతి మంత్రం సాధన చేయాలని ప్రయత్నం చేయగలిగితే మహా అద్భుతంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. దీని గురించి కొంచెం విశేషం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత చక్కగా ఇస్తున్న ఫోన్ నెంబర్ కానీ కాల్ చేసి రాగలిగితే రాజమార్గంలో రాజ్యం చెప్పగలుగుతాం. శోభం.